ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట అధ్యకులు బండి సంజయ్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం పట్ల ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా నిఘా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి నవంబర్ 2 వరకు జరిగే ఈ వారోత్సవాల్లో విజిలెంట్ ఇండియా, ప్రాస్పరస్ ఇండియా అన్న అంశం ప్రధాన వస్తువుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్ గడువును ఈ నెల 28 వరకు పొడిగించారు. మావోయిస్టులు తాము చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు గ్రామస్తులను భయకంపితులను చేసేలా హింసకు పాల్పడుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట అధ్యకులు బండి సంజయ్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం పట్ల ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా పలువురు నాయకులను అరెస్టు చేశారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సన్నిహితుల ఇళ్లలో సోదాలు అనంతర పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రగతి భవన్ను బీజేపీ నేతలు ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. దుబ్బాక ప్రచారానికి వెళ్లడానికి ఆ పార్టీ ముఖ్య నేతలు డీకే అరుణ, మోత్కుపల్లి నరసింహులు పట్టుబట్టడంతో ఉద్రిక్తత అనంతరం ఎస్కార్ట్ వాహనం ఉండాలనే నిబంధనతో అనుమతి లభించింది. బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావును తార్నాకలోని ఆయన ఇంటిలో గృహ నిర్బంధం చేశారు. బీజేపీ రాష్ట ఉపాధ్యకులు డాక్టర్ జి మనోహర్ రెడ్డిని సైదాబాద్ లో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. దుబ్బాకలో బీజేపీ గెలిచే అవకాశాలు మెండుగా ఉండడంతోనే టీఆర్ఎస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు జి వివేక్ వెంకటస్వామి, మాజీ మార్కెట్ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డితో సహా పలువురు గృహ నిర్బంధానికి గురైన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా ముందస్తు సమాచారంతోనే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మామ మరో వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ అన్నారు. పోలీసులే ఆయన ఇంట్లో డబ్బు పెట్టినట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజీని విడుదల చేస్తామని చెప్పారు. సిద్దిపేట సిపి జోయల్ డేవిస్ తనపై అనుచితంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశారని ఆరోపిస్తూ గత అర్ధరాత్రి నుంచి తమ కార్యాలయంలో బీజేపీ రాష్ట అధ్యకులు బండి సంజయ్ చేపట్టిన నిరసన దీక్ష ఇంకా కొనసాగుతోంది. నిన్న రాత్రి పలువురు బీజేపీ రాష్ట నాయకులు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్తో సహా పలువురు బండి సంజయ్ని పరామర్శించగా నేడు కూడా నాయకులు వచ్చి పరామర్శిస్తున్నారు. ఈ ఉదయం మాజీ మంత్రి బాబుమోహన్ సంజయ్ను కలిసి పరామర్శించగా బీజేపీ జాతీయ ఉపాధ్యకురాలు డీకే అరుణ కూడా బండి సంజయ్ని కలిసి పరామర్శించారు. బీజేపీ రాష్ట అధ్యకులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ని సిద్దిపేట పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు కామారెడ్డి జిల్లా బికనూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి రహదారిపై నిరసన తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా నిఘా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి నవంబర్ 2 వరకు జరిగే ఈ వారోత్సవాల్లో విజిలెంట్ ఇండియా, ప్రాస్పరస్ ఇండియా అన్న ఇతివృత్తంతో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, వినియోగదారుల్లో అవినీతి నిరోధంపై అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిఘా వారోత్సవాల్లో భాగంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో అధికారులు, సిబ్బంది చేత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శైలజ సుమన్ ప్రతిజ్ఞ చేయించారు. దక్షిణ మధ్య రైల్వే నిఘా వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వెబినార్లో లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ దేశంలో
అవినీతి పెరుగుతోందన్న వాదన సరికాదన్నారు. అందుకు పలు గణాంకాలను వివరించారు. రామకృష్ణ మఠానికి చెందిన స్వామి బోధయానంద మాట్లాడుతూ జీవితంలో వేసే ప్రతి అడుగులో అప్రమత్తత అవసరాన్ని వివరించారు. జాతీయ సమాచార కమిషన్ మాజీ కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా తదితరులు నీతివంతమైన ప్రవర్తనను మెరుగుపరచడానికి శిక్ష కంటే వ్యవస్థలను మెరుగుపరుచుకునేందుకు కృషి చేయాలని అన్నారు. తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 837 మందికి కోవిడ్ సోకినట్టు నిర్దారణ అయింది. దీంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 232671కి చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1754 మంది కోలుకున్నారు. దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 91.14% చేరింది. ప్రస్తుతం రాష్టంలో 17890 యాక్టివ్ కేసులున్నాయి. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్టంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1315గా నమోదైంది. తెలంగాణలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్ గడువును ఈ నెల 28 వరకు పొడిగించారు. 3వ విడతలో సీటు పొందిన వారికి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు ఇప్పటికే పూర్తయింది. దీనిని ఈ నెల 28 వరకు పొడిగించినట్టు దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు. భారీ వర్షాలు, వరుస సెలవుల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక విడత రిజిస్టేషన్ ఆప్షన్ల ఎంపిక గడువును కూడా ఈ నెల 28 వరకు పొడిగించామన్నారు. ప్రత్యేక విడత జాబితాను ఈ నెల 31న విడుదల చేస్తామని, ఎంపికైన విద్యార్థులు ఈ నెల 31 నుంచి నవంబర్ 5లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుందని అన్నారు. మావోయిస్టులు తాము చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు గ్రామస్తులను భయకంపితులను చేసేలా హింసకు పాల్పడుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. చెర్ల మండలంలో మావోయిస్టులు ములుగు జిల్లాకు చెందిన గ్రామస్తుణ్ణి హత్య చేశారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ స్పందించారు. చెర్ల మండలం చెన్నాపురం గోర్కొండ గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలోని రహదారిపై గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారని, అనంతరం జరిపిన విచారణలో మృతుడు ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన నాయకులపు ఈశ్వర్గా గుర్తించారు. హత్యకు పాల్పడిన వారిపై పలు సెక్షన్లలో కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. కోవిడ్-19 పట్ల ప్రజల్లో చైతన్యం పెరిగిందని, తద్వారా జాగ్రత్తలు పాటించడం వల్ల ఇప్పుడిప్పుడే కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని వనపర్తి జిల్లా ఆత్మకూర్ సిహెచ్సి ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఎం శ్రీనివాసులు ఆకాశవాణితో చెప్పారు. నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాసులు. నేను వనపర్తి జిల్లా ఆత్మకూరు సిహెచ్సిలో ఈఎన్టీ సర్జన్. రాబోయేది శీతాకాలం, దీపావళి సంక్రాంతి పండుగల సీజన్ కనుక మనము మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ముక్కు మూతికి అడ్డంగా మాస్కు ధరించాలి, 6 అడుగుల భౌతిక దూరాన్ని విధిగా పాటించాలి, అలాగే చేతులు తరచుగా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు శివకుమారి తెలిపారు. ఐఎమ్ డాక్టర్ శివకుమారి, పిహెచ్సి మేడిపల్లి, జగిత్యాల డిస్ట్రిక్ట్. ఇప్పటివరకు ప్రజలు ఏ విధంగానైతే కరోనా గురించి అవగాహన కలిగి ఉండి, ఎలాగైతే మాస్కులు పెట్టుకున్నారో, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి, శానిటైజర్స్ ని వాడుతూ చర్యలు తీసుకున్నారో, అదే విధంగా ఇప్పుడు కూడా మెయింటైన్ చేయండి. కరోనా సోకిన వారు భయపడకుండా ఆత్మస్థైర్యంతో ఉంటే సులభంగా కరోనా నుంచి బయటపడవచ్చని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గౌడ్ వెల్లడించారు. నా పేరు శేఖర్ గౌడ్, జర్నలిస్ట్ మహబూబ్ నగర్. వార్తా సేకరణలో భాగంగా నాకు కరోనా పాజిటివ్ రావడంతో డాక్టర్ల సూచన మేరకు నేను హోం క్వారంటైన్ లో ఉండడం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.